దేశ ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి ఓపెన్ ఏఐ అయితే సంచలన నిజాలు బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే మన దేశంలో అయితే ఎన్నికల పర్వం జరుగుతుంది, అంటే ఇవాళకి అయిపోతుంది. అయితే దీని మీద కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి ఓపెన్ ఏఐ సంచలన నిజాలు అయితే బయటపెట్టడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగి ఉంటుంది అంటే, ఇప్పుడు బీజేపీ రాకూడదు, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ మెజార్టీ తెచ్చుకోకూడదు, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో కొంతమంది, అంటే కాంగ్రెస్కి చెందిన వాళ్ళే కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి ఒక సంస్థ ద్వారా, అంటే SPOIC స్పాయిక్ అనే సంస్థ ద్వారా వాళ్ళు ఈ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారని, ఇప్పుడు ఇది చాట్ GPTలో ఒకటి భాగమైన ఓపెన్ AI చెప్పిందనమాట. అంటే ఓపెన్ AI చెప్తే నమ్మేయచ్చా అంటే కొన్ని నమ్మాలి మనం, ఎందుకంటే వాళ్ళు జస్ట్ లైక్ దట్ చెప్పారు కదా. సో ఆ చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు నెగిటివ్ ప్రచారం బీజేపీ మీద చాలా విపరీతంగా నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది ఆ SPOIC అనే సంస్థ. ఏం చేశారంటే వాళ్ళు, ఇప్పుడు మీకు ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, వీటన్నింటి ద్వారా వాళ్ళు అంటే అభిప్రాయాల్ని అందులో చొప్పించటం, నెగిటివ్గా మీరు కాంగ్రెస్ ఓటేయండి అన్నట్టుగా, లేదు బీజేపీకి ఓటు వేయకండి అన్నట్టుగా, వాళ్ళ మీద ఒక మనసు అంటే మనుషుల్ని మార్చటానికి ప్రయత్నించటం. ఓటింగ్కి ముందు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం మారి వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేసే విధంగా. దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు రిలీజ్ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం, ఎందుకంటే ఇది ముందే చేస్తుంటే దీని మీద దృష్టి పెట్టుండేది. అంటే వాళ్ళు చెప్పారు కదా, ముందే మేము అరికట్టాము, స్టార్టింగ్ లోనే చూసాము, వీళ్ళు అరికట్టారు, వీళ్ళు అందుకే వీళ్ళు ఫస్ట్ ఇదిలోనే వీళ్ళు ఈ ఓపెన్ AI ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం అయితే జరిగింది, ఇజ్రాయెల్ చేసిన పనిని. సో అయితే వీళ్ళు 24 గంటల్లోనే దీన్ని అరికట్టడం అయితే జరిగింది, ఎవరు ఏ దీని గురించి, ఎందుకంటే వీళ్ళు ఆర్టికల్స్ కూడా, వెబ్ ఆర్టికల్స్ కూడా వీళ్ళు రాశారు. తర్వాత అయితే మెటా అండ్ ఎక్స్ అయితే వెంటనే తొలగించేసాయి వీటి. కాకపోతే ఏంటంటే 24 గంటల్లోనే మేము దాన్ని కంట్రోల్ చేశాము, నెగిటివ్ వెళ్లకుండా అని చెప్పి ఓపెన్ AI చెప్పింది. అయితే రాజీవ్ చంద్రశేఖర్ ఏమంటారంటే, ఇలా లాస్ట్ మినిట్లో కంటా కూడా ఇది ముందే బయటకు వచ్చి ఉంటే బాగుండేది ఈ విషయం అని. అంటే ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఇవాళ మనకి 7వ ఫేజ్ కదా ఇది, సో ఇది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది అని అన్నారు. ఏదేమైనా మనం ఏం మాట్లాడుకోవాలంటే, గతంలో కూడా మన ఇజ్రాయెల్ గురించి మనం విన్నాం, ఈ టెక్నాలజీలు అంతా వచ్చాయి, ఇవి అంతా కూడా ఈ ఓటింగ్ సర్లిని మారుస్తాయి, తర్వాత ఈవీఎంస్ని వాటి అంటే కంట్రోల్ చేసే విధానం వాళ్ళ దగ్గర ఉంది, ఈవీఎంస్ కోడ్స్ అంతా కూడా డీకోడ్ చేసే ఇది ఉంది, చాలా రకాలుగా వచ్చాయి కానీ మనం నమ్మలేదు. అయితే ఇవాళ ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, ఓపెన్గా మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులో నిజం ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తన విధానాల ద్వారా ప్రజలను ఆకర్షించాలి తప్ప, ఇలా అడ్డమైన పనులు చేసి లేకపోతే వేరే చూడండి ఏమంటాం మనం, వెనక నుంచి పోటు పడవటం అంటుంది, అట్లా వెనుపోటు పడవటం కంట వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన ఒక మైనస్ ఏంటంటే, వాళ్ళకి సరైన నాయకత్వం లేదు. నెక్స్ట్ గాంధీ ఫ్యామిలీ తప్ప వాళ్ళు ఇంకా దేన్ని యాక్సెప్ట్ చేయరు, అంటే గాంధీ ఫ్యామిలీ నుంచి బయట వాళ్ళు ఎవరూ కూడా ఒక నాయకత్వం తీసుకోవటానికో లేకపోతే వాళ్ళ ఆలోచన చెప్పటానికో వీళ్ళు ఒప్పుకోరు. ఎంతసేపు సోనియా గాంధీ, ఎవరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మెయిన్ వీళ్ళే కదా, ఈవెన్ వాళ్ళు సంజయ్ గాంధీ భార్య అయిన మనేకా గాంధీని కానీ లేకపోతే వరుణ్ గాంధీని కూడా చేర్చుకోలేదు కదా, ఇందిరాగాంధీనే చేర్చుకోలేదు ఫస్ట్ నుంచి కూడా. సో గ్యాప్ అలాగే ఉంది మనం చూసుకుంటే. ఇప్పుడు యాక్చువల్గా సంజయ్ గాంధీ లాంటి వాళ్ళు ఉండుంటే దేశ, సో అయితే వీళ్ళు 24 గంటల్లోనే దీన్ని అరికట్టడం అయితే జరిగింది, ఎవరు ఏ దీని గురించి, ఎందుకంటే వీళ్ళు ఆర్టికల్స్ కూడా, వెబ్ ఆర్టికల్స్ కూడా వీళ్ళు రాశారు. తర్వాత అయితే మెటా అండ్ ఎక్స్ అయితే వెంటనే తొలగించేసాయి వీటి. కాకపోతే ఏంటంటే 24 గంటల్లోనే మేము దాన్ని కంట్రోల్ చేశాము, నెగిటివ్ వెళ్లకుండా అని చెప్పి ఓపెన్ AI చెప్పింది. అయితే రాజీవ్ చంద్రశేఖర్ ఏమంటారంటే, ఇలా లాస్ట్ మినిట్లో కంటా కూడా ఇది ముందే బయటకు వచ్చి ఉంటే బాగుండేది ఈ విషయం అని. అంటే ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఇవాళ మనకి 7వ ఫేజ్ కదా ఇది, సో ఇది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది అని అన్నారు. ఏదేమైనా మనం ఏం మాట్లాడుకోవాలంటే, గతంలో కూడా మన ఇజ్రాయెల్ గురించి మనం విన్నాం, ఈ టెక్నాలజీలు అంతా వచ్చాయి, ఇవి అంతా కూడా ఈ ఓటింగ్ సర్లిని మారుస్తాయి, తర్వాత ఈవీఎంస్ని వాటి అంటే అసలు దేశంలో ఇంకో రకంగా ఉండేది పరిస్థితులు, చాలా బాగా ఉండేవి, కొన్ని అతను తీసుకొచ్చిన విధానాలు బాగున్నాయి.
కాకపోతే ఏంటంటే రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు అయిష్టంగానే ఎన్నికల్లో, సారీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చారు. కాకపోతే సోనియా గాంధీ యాక్సిడెంటల్ గా రాజకీయాల్లోకి వచ్చింది. ఆవిడ వచ్చినా కూడా ఆవిడ డైరెక్ట్ ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని చెప్పకపోయినా ప్రైమ్ మినిస్టర్ని కంట్రోల్ చేసే స్థితిలో ఆవిడ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, వాళ్ళకి మాట్లాడటం రాదు, ఇప్పుడిప్పుడు కొంచెం మాట్లాడే విధానం నేర్చుకున్నాడు ఆయన, కానీ ఏం మాట్లాడతాడో తెలీదు. వీళ్ళు ఎంతసేపు మతాన్ని పట్టుకుని వీళ్ళు మాట్లాడతారు, ఇంకొకటి ఎంతసేపు మోదీ సెంట్రిక్ గానే వీళ్ళ మాటలు ఉంటాయి, అంటే మోదీని టార్గెట్ చేసుకుని మాట్లాడతారు తప్ప ఎంతసేపు హిందుత్వ ఇది మతం, అంటే హిందుత్వ ప్లస్ ముస్లిం మతం, ఈ రెండే వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు, ప్రజలకు ఏమిస్తారు, ఏం చెప్తారు అనేది ఎప్పుడు ఉండదు. కాబట్టి వీళ్ళు ఇలాగా అడ్డదారుల్లో వీళ్ళు ఇలా వచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడి ఇటువంటి స్పాయిక్ సంస్థను వాడుకుని వాళ్ళు ఈ రకంగా చేయటం అనేది తప్పు కదా. ఇప్పుడు అందుకనే ఇవాళ వాళ్ళు సర్వే సాయంకాలం మనకు వస్తుంది, పోస్ట్ అదేంటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి మనకి. వచ్చినప్పుడు వాళ్ళు మీడియాకి మేము ఇవాళ మాట్లాడమని చెప్పింది కాంగ్రెస్, మేము 4వ తారీఖు తర్వాతే మాట్లాడతాము, మేము ఇవాళ వచ్చి మీడియా ముందు మాట్లాడమని, మీడియాకి అవకాశం ఇవ్వమని. అంటే దే డోంట్ హ్యావ్ ఫేస్ అన్నమాట. వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. మేము నెగ్గుతామని అంటున్నారు కానీ వాళ్ళు నెగ్గరు, వాళ్ళకి తెలుసు అది. ఇంకా బీజేపీ మీద ఉండే అభిమానం ప్రజల్లో పోలేదు. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా జరిగేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ మెటా సంస్థ ఏదైతే, సారీ, ఓపెన్ ఏఐ ఏదైతే చెప్పిందో అందులో మనం ఖచ్చితంగా నిజాలు ఉంటాయనే తీసుకోవచ్చు. కేంద్రం కూడా దాని మీద దృష్టి పెట్టింది. కాకపోతే ఇట్లాంటివి జరగటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్లు చూసాం తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్లు చూసాం. అంటే ఎందుకు రాజకీయ నాయకులు ఈ రకంగా తయారవుతున్నారు? వాళ్ళు సొంతంగా గెలవలేరా? వాళ్ళు ప్రజలకి నచ్చే విధంగా వాళ్ళు పరిపాలన చేయలేరా అనేది ఒక ప్రశ్న మనకు ఉద్భవిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సక్రమంగా నువ్వు పరిపాలన చేస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు తప్ప అభివృద్ధి లేదు. అక్కడ అభివృద్ధి ఉన్నప్పుడు నువ్వు సంక్షేమం ఇచ్చినా కూడా అది నిలుస్తుంది. అంతేగాని నువ్వు సంపాదన లేకుండా, సంపద పెంచకుండా ఇక్కడ అప్పులు చేసి ఇలా ఇచ్చేస్తే రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ఎంతకాలం ఇస్తావు నువ్వు? మహా అయితే ఇంకో 5 ఏళ్ళు అమ్మి ఇస్తావా? తర్వాత ఏం తాకట్టు పెడతావు? ఇక్కడ మనం తెలంగాణ తీసుకుంటే బీఆర్ఎస్ ఎందుకు పోయింది? ఆయన సంక్షేమాలు ఇచ్చారు కదా. సంక్షేమం ఒక్కటే గెలిపించదు. మనిషికి అహంకారం తలకెక్కింది ఇక్కడ, ఇక్కడ దొర పరిపాలన అనుకున్నాడు ఆయన. అందుకని ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ వద్దనుకున్నారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశాడో ఆ ఉద్యమ స్ఫూర్తే పోయింది కదా. అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, వీళ్ళు వాళ్ళ స్వంత ప్రయోజనాలు గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనం కానీ దేశ ప్రయోజనం కానీ ఎవడో ఆలోచించట్లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళు ఇచ్చే మంచి పథకాలతోటి, వీళ్ళు అభివృద్ధితోటి వీళ్ళు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలిస్తామంటే వాళ్ళకు ఓట్లు పడతాయి.